హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను ఈ వ్లాగ్లో ఏం షేర్ చేస్తున్నానంటే, దసరా వచ్చేసింది కదా, సో దసరాకి పిండి వంటలు చేస్తారు కదా, ఆ పిండి వంటలు అనేది నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి. నేను ఇది అంత డీప్గా ఏం చూపించట్లేదు, ఇది ఆల్రెడీ ఒకసారి నేను వీడియో పోస్ట్ చేశాను గారెలు ఎలా చేయాలో, ఆ వీడియో ఒకసారి చూడండి, అందులో ఎలా చేయాలో ఉంటుంది. వీటిని మేము గారెలు అంటాం, ఇంకొందరు వచ్చేసి చెక్కలు అని కూడా అంటారంట, మేము వచ్చేసి గారెలు అంటాం. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఇక్కడ సద్దులు అంటే సద్దుల బతుకమ్మ వచ్చేసి సండే. సాటర్డే రోజు అంటే చాలా అంటే చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకోవడం, పిండి వంటలు చేయడం, నైవేద్యంగా సత్తు అంటాం మేము అది చేయడం, అట్లాంటివి చాలా అంటే చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి, చాలా హడావిడిగా ఉంటుంది. చాలా సింపుల్ వ్లాగ్ అండి, అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. గారెలు చేయడం అయిపోయిన తర్వాత మా మమ్మీ వచ్చి ఫ్లవర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుందండి. నెక్స్ట్ డే అంటే అన్నీ చేయాలంటే చాలా హడావిడి అయిపోతుంది, కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మేము ఓన్లీ బతుకమ్మకు మాత్రమే యూజ్ చేస్తాము, అంటే దేవుడికి పెట్టడానికి అలా యూజ్ చేయము, అందుకోసం అని చెప్పి పూర్తిగా కట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తే అక్కడ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతుందండి. ఓన్లీ అక్కడ బంతిపూలు కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రమే మిగులుతాయి, ప్లేస్ అంతా ఖాళీ అవుతుంది. సీతమ్మ పూలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇవన్నీ మర్త పెట్టుకుంటుందండి, ఎందుకంటే నెక్స్ట్ డే చెప్పాను కదా కష్టమైపోతుంది అని చెప్పి ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఇటు వచ్చేసి గునుక పూలు అంటారండి, ఇవి ఇండ్లలో అసలు పూయవు, అంటే బయట పొలాల్లో ఉంటాయి, అక్కడ ఉంటే అక్కడ నుండి తీసుకొచ్చుకోవాలి. ఇవి ఎక్కువగా ఉంటే కలర్ సర్ది పెడతారు, అప్పుడు బతుకమ్మ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నేను బతుకమ్మ పెంచే వీడియో కూడా నా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. నైట్ అంతా కూర్చొని ఫ్లవర్స్ అన్నీ అంటే నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటారని, నెక్స్ట్ డే కష్టం కాకుండా ఉండడానికి అని చెప్పి ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ముందు రోజు ఇలాగే ఉంటుందండి, హడావిడిగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ డే అంటే కష్టం కాకూడదని చెప్పి నైట్ అంతా నైట్ అవుట్ చేసి మరి ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసి పెట్టుకుంటారు. రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి, అంటే మేము బతుకమ్మ చాలా పెద్దగా పెరుగుతారు, సో అందుకోసమే ఇన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నారు. కొందరు అంటే కొన్ని కొన్ని ప్లేస్లో చాలా చిన్నగా పేరుస్తారు బతుకమ్మ, కాకపోతే మా దగ్గర వచ్చేసి బతుకమ్మ చాలా పెద్దగా పేరుస్తారు, అందుకే ఇంట్రెస్ట్తో పూలు కూడా బాగా తీసుకొస్తారు. నేను నా నెక్స్ట్ వ్లాగ్లో కన్ఫామ్గా మా బతుకమ్మ అనేది ఎలా పేర్చామో షేర్ చేస్తానండి. ఇంతే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.